పొత్తులపై పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదన్నారు. వైసీపీ నుంచి ఏపీని విముక్తం చేయడమే తమ ప్రధాన అజెండాని ఆ దిశగా కలిసి వచ్చే పార్టీలోనే తమ పొత్తు ఉంటుందని వివరించారు. తనకు లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలనే తేడా లేదని అందరినీ కలుపుకుని వెళ్లాలనేదే తమ మనసత్వమని స్పష్టం చేశారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీలతో బీజేపీ కలవదని, బీజేపీతో కమ్యూనిస్ట్ పార్టీలు కలవని వారి మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే తమది కూటమిలా ఉంటుందనే తప్ప ఇందులో అన్ని పార్టీలు ఉండకపోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలు ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరు కలిసి వస్తే సంతోషం. నిజంగా మా గౌరవభంగం వాటిలో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్ని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్ తోనే ముందుకెళ్తాం. దాంట్లో నిస్సందేహంగా మేము దాన్ని గంటాపథంగా చెప్పగలం. ఈసారి మటుకు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకరణ మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈ రోజున ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. కొన్నిసార్లు మేము తెప్పించుకున్న దానికి 24 అంటాం, 30 అంటాం, కొన్నిసార్లు 30% పెరిగింది అన్నారు. అది దాని యావరేజ్ కొన్ని మాకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలను, మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% ఉంది.